దేవీ నవరాత్రుల్లో చివరి రోజైన 9వ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో కనిపిస్తారు. అమ్మవారు ఈ రోజు ఉగ్ర రూపంలో ఉంటారు. 18 చేతులతో మహిషుని సంహరిస్తున్నట్టుగా ఉంటారు. అమ్మవారు ఉగ్ర రూపాన్ని ఈ రోజు మహిషాసుర మర్దిని రూపంలో మనం పూజించుకుంటాము. ఈ రోజు థీమ్కి ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే చాలా బాగా సూట్ అయింది. 18 చేతులతో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు మహిషుణ్ణి సంహరిస్తున్నట్టుగా సింహంపై కూర్చొని ఉన్న ఈ బ్యాక్డ్రాప్ అయితే ఈ రోజు థీమ్కి చాలా బాగా సూట్ అయింది. అలాగే చాలా గ్రాండ్ లుక్లో కూడా ఉంది. అందుకే నేను ఈ డెకార్ని ఏవి డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా రెండు హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను అంతే. అలాగే అమ్మవారిని కూడా ఈరోజు చాలా బాగా అలంకరించాను. అమ్మవారికి ఈరోజు నీలం రంగు బార్డర్ ఉన్న చీరనైతే కట్టాను. అమ్మవారి చీరకి మ్యాచ్ అయ్యేలా పింక్ కలర్ అలాగే బ్లూ కలర్లో ఉన్న జ్యువెలరీనైతే ఫేస్కి డెకరేట్ చేశాను. అమ్మవారికి కూడా అదే కలర్లో కొద్దిగా మ్యాచ్ అయ్యేలా చక్కగా ఇలా జ్యువెలరీని అయితే వేశాను. అమ్మవారికి ఎరుపు రంగు పూలమాలను వేశాను. అమ్మవారికి నవరాత్రుల్లోని ప్రతిరోజులాగే జవ్వాదు పౌడర్ కలిపిన కుంకుమని బొట్టుగా పెడుతున్నాను. అలాగే ఈరోజు కుంకుమ పువ్వుతో కూడా బొట్టు పెడుతున్నాను. కుంకుమ పువ్వుతో బొట్టుకి ఎలా పెట్టాలో నవరాత్రి 4వ రోజైన మహాలక్ష్మి పూజలో నేను చూపించాను. అమ్మవారికి జవ్వాదు పేస్ట్ లేపనంగా రాసి జవ్వాదు తైలంని కూడా అష్టలక్ష్ముల పైన, దుర్గామాత పైన, అలాగే మనం దీపం పెట్టుకునే ఆయిల్లో కూడా కొద్దిగా ఇలా చల్లుతున్నాను. అమ్మవారికి నేను ప్రతిరోజు నవరాత్రుల్లో అష్టోత్తరం, సహస్రనామాలు, యాలకులు, లవంగాలు, అలాగే అన్నపూర్ణాదేవి పూజలో కాజు బాదంతో చేశాను కదా, అవన్నీ కూడా ఈరోజు అమ్మవారి దగ్గర ఇలా చక్కగా డెకరేట్ చేశాను. అమ్మవారికి ఇష్టమైన శ్రీఫలం, గోమతి చక్రాలు, గవ్వలు, తామర గింజలు, గురువింద గింజలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచాను. అలాగే శ్రీచక్రం దగ్గర వెండి పూలతో అలంకరణ చేశాను. అమ్మవారికి ఇరువైపులా కూడా రెండు ఏనుగులని ఉంచాను. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి సాత్వికమైన రూపంలో మార్చుకోవడానికి అమ్మవారి దగ్గర ఇలా నిమ్మకాయలని ఉంచుతున్నాను. నిమ్మకాయలు అమ్మవారిని శాంతిపరుస్తాయి. దుర్గామాత దగ్గర ఈరోజు నిమ్మకాయలని తప్పనిసరిగా ఉంచి పూజ చేసుకోవాలి. విజయవాడలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో, అలాగే వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ఎటువంటి కోరికలైనా తీర్చే మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీశైలం ఆలయంలో ఈరోజు అమ్మవారు సిద్ధిదాత్రిగా దర్శనమిస్తారు. సిద్ధిదాత్రి ఎటువంటి కోరికలైనా తీర్చే సిద్ధిదాత్రి అమ్మవారిని కూడా ఈరోజు పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం, లలితా సహస్రనామాలు, అలాగే ఖడ్గమాల చదువుకుంటే చాలా మంచిది. విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ వారికి అందే పూజలన్నీ కూడా శ్రీచక్రానికి అందుతాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని సాత్వికమైన రూపంలోకి మారుస్తారు. అందుకే శ్రీచక్రానికి కూడా అమ్మవారితో పాటు పూజించుకుంటే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. నేనైతే అమ్మవారికి ఈరోజు బెల్లంతో చేసిన బొబ్బట్లు అలాగే రవ్వ కేసరిని నైవేద్యంగా పెడుతున్నాను. నవరాత్రుల్లోని ప్రతిరోజు కూడా అమ్మవారికి నేను ప్రత్యేక హారతినిస్తున్నాను. ఈ రోజునైతే లవంగాలతో హారతిస్తున్నాను. నవరాత్రుల్లోని వీడియోలో మీరు పచ్చ కర్పూరంతో హారతి, ముద్ద కర్పూరంతో హారతి, ముత్యాల హారతిని చూడొచ్చు. అమ్మవారికి ఈ విధంగా ప్రత్యేక హారతినిచ్చి హారతిని ఈ విధంగా చూపిస్తూ ఇందులోనే కొద్దిగా దశాంగం పౌడర్ వేసి ధూపం వేస్తున్నాను. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. నవరాత్రుల్లోని ప్రతిరోజు ధూపం వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం ఎంత ధూపం వేసుకుంటే అంత మంచిది. నవరాత్రులప్పుడే కాకుండా ప్రతి శుక్రవారమైనా మీరు ధూపం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇల్లంతా కూడా చాలా లైట్గా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. మీరు ఏ సంకల్పం చేసుకొని అయితే నవరాత్రులు చేసుకున్నారో ఆ సంకల్పం చెప్పుకొని నవరాత్రుల పూజనైతే ఈ విధంగా ముగించుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారిని ఈరోజు పూజ చేసుకొని అమ్మవారిని ఉగ్ర రూపంలో మనం చూడలేం కాబట్టి అమ్మవారిని సాత్వికమైన రూపంలో అపరాజిత అవతారంలో
రేపు ఉదయం దసరా రోజున రాజరాజేశ్వరి దేవి అలంకరణ అవతారంలో అమ్మవారిని పూజించుకుంటాము. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మన రక్షణ కోసం దుష్ట సంహారం చేస్తారు. ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారి స్వరూపాన్ని మనము అపరాజిత రూపంలో మార్చుకోవడానికి నిమ్మకాయల మాలని వేస్తాము. అమ్మవారు నిమ్మకాయల మాలతో శాంతి స్వరూపంలోకి మారుతారు. అమ్మవారి పూజకి వినియోగించిన నిమ్మకాయలని ద్వారానికి మాలగా కట్టినా లేదంటే వాహనానికి కట్టినా కూడా ఎటువంటి శత్రుబాధలు లేకుండా నరదిష్టి తగలకుండా ఉంటుంది. అమ్మవారికి ఈ రోజున గుమ్మడికాయ మీద హారతుంచి గుమ్మడికాయని కూడా బలిగా ఇస్తాము. ఈ రోజున అమ్మవారు నీలం రంగు చీరలో దర్శనమిస్తారు కాబట్టి నేను నీలం రంగు అంచు ఉన్న చీరనైతే అమ్మవారికి చక్కగా ఈ విధంగా కట్టి నగలతో అలంకరించాను. నవరాత్రుల్లోని ప్రతిరోజు కూడా నేను అమ్మవారి అలంకరణతో పాటు బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు బ్యాక్డ్రాప్ అయితే ఇంకా బాగా సూట్ అయింది, చాలా బాగా నచ్చింది కూడా. ఈ రోజున అమ్మవారికి నేను చేసుకున్న పూజ అలంకరణ పూజా బ్యాక్డ్రాప్ డెకరేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దసరా రోజున అమ్మవారిని సాత్వికమైన రూపంలో రాజరాజేశ్వరి దేవి అవతారంలో దసరా స్పెషల్ పూజలో మళ్ళీ కలుద్దాం.